ఆత్మీయుల ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని మన కుటుంబ సభ్యుల్ని రోజువారీగా ఇబ్బంది పెట్టేటటువంటి అనేక రకాల సమస్యలకు అనేక వ్యాధులకు మీ ఇంట్లో మీరే తేలిగ్గా చౌకగా శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలను ఎలా తయారు చేసుకోవచ్చు అనేది నేర్చుకుంటున్నాం. ఇలాంటి రోజువారీ సమస్యలలో అతి ముఖ్యమైనది తామర ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది కుటుంబ సభ్యుల్ని నీనా భేదం లేకుండా అందరినీ బాధిస్తూ ఉంటుంది. ఒకరికి సోకితే ఇక మిగతా వాళ్ళందరినీ ఇది ప్రభావితం చేస్తుంది, మిగతా వాళ్ళందరికీ సోకుతుంది, అంటువ్యాధిలాగా వ్యాపిస్తుంది. ఇది సాధారణంగా ఈ తామర అనేది ఎక్కువ చెమట వల్ల వస్తూ ఉంటుంది. అయితే ఎవరికైతే ఇమ్యూనిటీ తగ్గుతుందో వాళ్ళని ఎక్కువగా బాధిస్తూ ఉంటుంది. మామూలుగా గోళకు సోకుతుంది, అక్కడి నుంచి లోదుస్తుల ద్వారా గజ్జలకు వ్యాపిస్తుంది, అక్కడి నుంచి ఇక్కడ గీర్కోవటం వల్ల ఆ గోళకు చేరి ఆ గోళ ద్వారా చంకలు, బాహుమూలలు, ఇలాగా శరీరం అంతా కూడా ఒక తామరలాగా, ఇది తామరాకి ఎలా అయితే వ్యాపిస్తుందో అలా వ్యాపిస్తుంది. కాబట్టి దీనికి తామర అని పేరుంది. దీనికి ఎన్నెన్నో శక్తివంతమైన ఔషధాలు వాడుతూ ఉంటారు. ఈచిగార్డ్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఇక క్యాండిడ్ల వరకు వాడుతూనే ఉంటారు. అయినా తగ్గినట్టు తగ్గి మళ్ళీ తిరగబెడుతూ ఉంటాయి. దీనికి సురక్షితమైనటువంటి మంచి గృహ చికిత్సలు ఉన్నాయి, వీటిని తెలుసుకుందాం. మొదటి చికిత్స, నిమ్మరసం ఫ్రెష్గా తీయండి. అంటే నిమ్మకాయని అడ్డంగా కోసి పిండండి, రసం వస్తుంది. ఈ నిమ్మరసం అలాగే తులసి ఆకు రసం, ఈ రెండింటిని కలపండి. తులసి ఆకుని రసంగా ఎలా తీస్తారు అంటే తులసి ఆకుని దంచి ఆ గుడ్ల వేసి పిండితే రసం వస్తుంది. ఇలా నిమ్మరసం, తులసి ఆకు రసం రెండు కలిపి ఎక్కడైతే మీకు తామర తయారైందో అక్కడ పూయండి. ఇలాగ ఉదయం సాయంత్రం రెగ్యులర్గా చేస్తూ ఉంటే ఒక 20-30 రోజులు నిశ్చయంగా ఈ తామర సమస్య తగ్గుతుంది. ఇలాంటిదే మరొక చక్కని చికిత్స తెలుసుకుందాం. పోక చెక్కలు, ఈ పోక చెక్కల్ని రేకు మీద మండించండి. అప్పుడు పూర్తిగా మండిపోయి మసిలాగా తయారవుతుంది, ఒక బొగ్గులాగా తయారవుతుంది. మెత్తగా పొడి చేయండి. ఇప్పుడు ఇలా పోక చెక్కల మసిని నిమ్మరసంతో కలపండి. ఎక్కడైతే మీకు తామర తయారైందో, ఉదాహరణకి గజ్జలు, లేకపోతే ఎక్కడైతే ఈ స్కిన్ ఫోల్డ్స్ ఉంటాయో అక్కడ అక్కడ పూయండి. పూసిన తర్వాత ఇక అలాగే వదిలేసేసి సున్నిపిండితో స్నానం చేయండి. ఇలాగా ప్రతిరోజు రాత్రి ఇది పూసి ఉదయం తల స్నానం చేస్తూ ఉంటే సున్నిపిండితో నిశ్చయంగా త్వరగా ఈ తామర సమస్య తగ్గుతుంది. కాబట్టి తామర మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ రెండు ఔషధాలలో ఏదో ఒకటి తయారు చేసుకుని వాడుకోండి. మొదటి చికిత్స ఏమో నిమ్మరసం, తులసి ఆకు రసం రెండింటినీ కలిపి పూయాలి. లేకపోతే ఇంకా శక్తివంతంగా ఒకవేళ ఇది మొండిగా ఇబ్బంది పెడుతూ ఉంటే మంచి శక్తివంతమైన మరొక ఔషధం ఏంటంటే పోక చెక్కలు. వీటిని మసి చేయాలి. పోక చెక్కల్ని అంటే మండిస్తే అది బొగ్గులాగా అవుతుంది, దాన్ని మెత్తగా పొడి చేసుకోండి. అప్పుడు మీకు బొగ్గు పొడిలాగా అవుతుంది. దానికి నిమ్మరసం పిండండి, పేస్ట్లాగా అవుతుంది. ఇప్పుడు దీన్ని తామర పైన పూసుకోండి. ఇలాగా రోజు రాత్రిపూట పూసుకొని పగలు సున్నిపిండితో స్నానం చేస్తూ ఉంటే త్వరగా ఈ తామర సమస్య అంటే ఈ ఫంగస్ సమస్య తగ్గుతుంది. చూసారా, ఇలాగా మీ ఇంట్లో మీరే చాలా తేలిగ్గా ఖర్చు లేకుండా ఈ తామర సమస్యను తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక విషయం, ఈ తామర అనేది చాలా మొండిది, అనేక వ్యాధులకి వ్యక్త లక్షణం కింద ఉంటూ ఉంటుంది. ఒక్కోసారి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లాంటివి షుగర్ ఉంటే ఎక్కువ అవుతూ ఉంటాయి, అలాగే ఇతర సమస్యలు ఉంటే కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. అలాగే ఇమ్యూనిటీ తగ్గిన సందర్భాల్లో కూడా ఇవి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భాలలో ఈ నాడిని చూసి మీ తత్వాన్ని పరీక్ష చేసి ఆ వ్యాధిని కూడా పరీక్ష చేసి కారణాలను కూడా పరీక్ష చేసి దానికి అనుగుణమైనటువంటి అనేక శక్తివంతమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి, తగిన అనుపాన సహపానాలతో ఇస్తే ఈ తామర ఎంత మొండిగా ఉన్నప్పటికీ కూడా తగ్గిపోతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.